ఈఎఫ్సీసీ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. మీ పూజిత. ఈరోజు నా వంటకం మీకోసంలో ఒక వెరైటీ ఐటెం, అండ్ నాకు చాలా ఇష్టమైన ఐటెం. అదేంటి అంటే చికెన్ పులుసు మినపగారెలు. అసలండి, వేడి వేడిగా గారెలు వేసి ప్లేట్లో వేసుకొని ఇలా ఉడికే చికెన్ తీసుకొని దాంట్లో వేసుకొని తింటుంటే ఉంటుంది. స్లైట్గా నిమ్మరసం పిండుకోవాలి, అస్సలు కిక్కొచ్చేస్తుంది కదా మాట్లాడుతుంటే. సో ఇప్పుడు ఫస్ట్ చికెన్ పులుసు చేసుకోవడానికి ఎలాంటి మసాలా వేసుకోవాలి, దాంట్లో ఏ పదార్థాలు కావాలి అనేది చెప్తాను. రండి, చికెన్ స్టవ్ మీద ఉంచుకొని అందులో ఉల్లిపాయ కోసింది వేసుకోవాలి, పసుపు, పట్టా లవంగ అండ్ టమాటా, కొత్తిమీర వేసి ఉడికించాలి, ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బాగా చికెన్ ఉడికేప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా ఏ పదార్థాలతో వేసుకోవాలంటే దాన్ని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ముక్కకు పట్టి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, ఓకే, పట్టా లవంగ, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, ధనియాల పొడి, కారపొడి, కొత్తిమీర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. అసలు చికెన్ ఉడికేటప్పుడు కొద్దిగా ఈ ఉడికే చికెన్లో కొద్దిగా తీసి వేయాలి. ఇది ఈ మసాలా వేస్తున్నాను ఇప్పుడు. దీంతోనే సగం కూర అయిపోయిన ఇది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు బాగా చికెన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్యలో ఒక మాట చెప్పుకుందాం. చికెన్తో ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవచ్చు. చికెన్ చిల్లి గారెలు అని కూడా చేస్తారు. చిల్లు పెట్టి గారెలాగా చాలా బాగుంటాయి కోడి గారెలు. ఈసారి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఈసారి నేను అవి కూడా చెప్తాను. తర్వాత చికెన్ పెప్పర్ ఫ్రై మీకు ఫస్టే చెప్పాను. తర్వాత చికెన్ చిల్లీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. అయితే వీటికి కొన్నిటికైతే మసాలా వేసుకోవాలి, కొన్నిటికి మసాలా కూడా అక్కర్లేదు, ఓన్లీ పొడులతోనే సరిపోతుంది. నేను ఏం చేసినా కూడా నాట్ స్టైల్ అంటే పల్లెల్లో చేస్తూ ఉంటారు అలాంటి స్టైలే ఫాలో అవుతాను, ఎందుకంటే అదే గుడ్ ఫర్ హెల్త్. సో నాకు అదే ఇష్టం. ఈ మామూలుగా మోడర్న్ కిచెన్లో చేసే వంటలు చాలా తక్కువ వచ్చు నాకు. అంతా అమ్మమ్మలు, మామలు, బామ్మలు, పెద్దమ్మలు వీళ్ళే పరిచయం నాకు. ఫ్రెండ్స్ అంతా వాళ్ళే, 60 above 90 below నా బెస్ట్ ఫ్రెండ్స్ అంతా. సో వాళ్ళ దగ్గర నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం పెద్దవాళ్ళతో మాట్లాడటం ఇష్టం, తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ పెరుగన్నంలాగా తింటూ నేర్చుకోవటం కూడా చాలా ఇష్టం. వెల్కమ్ బ్యాక్. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఇలా కదిపేసి దించుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోవాలి, ఇందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక కొంచెం 3 లవంగాలు, కొంచెం పట్టా లవంగాలు వేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా చీరుకోవాలి నిలువుగా. ఇవి ఇందులో కొద్దిగా దోరగా వేయించుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇందులో వేయక్కర్లేదు, ఎందుకంటే మనం చికెన్ ఉడికించేప్పుడే వేసుకున్నాం కాబట్టి వేయక్కర్లేదు. ఇప్పుడు ఇలా మసాలాని వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెం బ్రౌన్ అయ్యేది చూసుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌన్, మరీ మాడిపోకూడదు. బ్రౌనిష్ వచ్చిన వెంటనే చికెన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పక్కన సపరేట్గా ఉడికించుకున్నాం, ఈ చికెన్ని అందులో ఆ గిన్నెలో వేసేసుకోవాలి.
ఫస్ట్ కొన్ని ముక్కలు వేసుకొని అలా కలుపుతూ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మొత్తం వేసుకోవచ్చు. ఇందులో ఇంకొంచెం నీళ్లు పడతాయి. సో నీళ్లు పోసుకొని పులుసు కొంచెం నీళ్ళగా ఉండాలి, చిక్కగా ఉండకూడదు. సో ఇంకొంచెం నీళ్లు పడతాయి. ఇంకొంచెం కొద్దిగా ఉప్పు పట్టొచ్చు, ఎందుకంటే కొంచెం వాటర్గా చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు పడుతుంది. సో ఉప్పు వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో సహా ఉడకాలి ఇప్పుడు ఇది. ఓకేనా? కొంచెం నీళ్ళు పడతాయి. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వేయాల్సినవన్నీ వేసేసాము, ఆల్మోస్ట్ కూర ఈజ్ రెడీ. కాకపోతే ఏంటంటే, ఈ గారెల్లో తినేటప్పుడు కొంచెం సోంపు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పైగా గారెలు తిన్నప్పుడు కొంచెం అజీర్తిలాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ తిన్నామంటే బాగున్నాయి కదా అని. కొద్దిగా ఒక చిట్టికడు వేసుకుంటే ఆ వాసనకే ఆకలి అలా చంపేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆ పక్కనే మనం ఆయిల్ రెడీ చేసుకుంటున్నాం. కడాయి మీద ఆయిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు గారె పిండి రెడీ చేశాను. మినప్పప్పు బాగా నానిన తర్వాత ఇలా తెల్లగా వచ్చేలాగా, మరీ నీళ్లు పోసుకోకూడదు, కరెక్ట్గా ఇలా ముద్ద కడితే మన చేతికి అంటకుండా వస్తుంది, అలా ఉండేలాగా పిండి తిప్పుకోవాలి. పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. పిండిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇందులో బాగా సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు కొన్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర. మెయిన్లీ బాగా టేస్ట్ వచ్చేది ఏంటో అంటే ఉల్లిపాయ. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా చిన్నగా కోసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో కలిసేలాగా గిన్నెలో ఇలా అనుకోవాలి. కింద పిండిని పైకి, పైన ఉన్న ముక్కలన్నీ పిండిలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు రెడీ అయింది. ఇంకా ఏంటంటే దీంట్లో మామూలుగా ఏం చేస్తామంటే, కొంచెం పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత నానిన పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు, దాన్ని పైన అలా చల్లుకుంటే గారేసామంటే అందంగా అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటుంది. అలా కూడా వేద్దాం. ఇలా నానబోసుకున్నవి ఇలాంటి పప్పు తీసి దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా సో ఇప్పుడు గారె పిండి రెడీ. ఇప్పుడు గారేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకోవాలి, లేదా అరిటాకు తీసుకోవచ్చు, లేదా విస్తరాకు తీసుకోవచ్చు. దానికి కొంచెం తడి చేసి
ఇలా గారె అద్దుకుంటూ బెజ్జం పెట్టి అలా నూనెలో వదిలేయాలి। ఒక వేప్ మనకు పులుసు ఉడుకుతుంది అంటే ఇవి రెండు వేడిగానే ఉండాలి। తమాషా అది, ఇది వేడిగా ఉండాలి అది వేడిగా ఉండాలి। సో గార వేసుకుంటూ చిల్లు పెట్టి వేసుకోవాలి। అంటే రంద్రం బెజ్జం రకరకాలుగా చెప్తారు అలా। సో ఒక పక్క చికెన్ ఉడుకుతోంది, ఆ వాసన చంపేస్తుంది। సో ఒక వాయి ఫుల్ గా వేసేసాము గారెలు కట్ మీరు అది తీసుకోండి అక్కడ ఉడికే షాట్ పగ్గాలే నేనొకైన వంచేనే పులుసు గిన్నెడ పెడుతురా మీరు పులుసు బాగా మరిగింది। సో పులుసుని ఇప్పుడు ఆపేసుకుంటున్నాం। అలాగే గారె కూడా కాలుతోంది, కాలిన వరకు వాటిని తిరగేయాలి। బాగా కొంచెం బాగా ఎర్రగా కాలితే బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి। ఈ రంగు వస్తే గారె బాగుంటుంది చూడండి, ఇలా బంగారు రంగు అంటాం కదా అలా గోల్డ్ కలర్లో ఉంటే తిన్నంతా తినాలనిపిస్తుంది గారె। ఇలా సో ఇలా గారెలు తీసుకోవాలి, ఒక్కో గారె ఇటు గారె అటు చికెన్ పులుసు నోరు ఊరించేస్తుంది। నేను తిని పెడుతున్నాను, మీరు కూడా చేసేసుకొని త్వరగా తినేయండి। ఒక గిన్నె అంటే ఎంత మనం వడ్డించుకుంటామో అంత తీసుకుంటే బాగుంటుంది। సో చికెన్ పులుసు దీంతో ఈరోజంతా తీసినా రాదు। సో ఇలాంటి గరిట గుంతు గరిట అంటారు కదా, ఈ గరిట అయితే పులుసు వేసుకోవడానికి బాగుంటుంది। రసము సాంబారు పులుసులు ఇలాంటి వాటికి ఇలాంటి గరిటలే వాడాలి। ఓకే సో ఇప్పుడు మనకు ఇది రెడీ। పులుసు రెడీ, సో ఇలా చికెన్ పులుసు రెడీ అండ్ చిల్లు గారెలు మినప గారెలు కూడా రెడీ। సో ఇప్పుడు తిని చూద్దామా ఎలా ఉందో। గారె ముక్క కొంచెం పులుసులో అద్దుకుంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, మామూలుగా అయితే ఒక చిన్న ముక్క తింటాను కానీ ఆగట్లేదు, అందుకనే నేను కూడా రెండు గారెలు తినేద్దామని। వేడి వేడిగా తినాలి, యమ్మీ, మీరు ట్రై చేసి నాలాగే ఊరిస్తూ ఊరిస్తూ తినండి। ఓకే నా వంటకం మీకోసంతో మీ పూజిత। Thank you।
అందరికీ నమస్కారం ఐ యామ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యు ఆల్ హాయ్ మా టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌతమి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ టీఎఫ్సిసి ప్రేక్షకులకందరికీ నమస్కారం మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక హాయ్ నేను మీ లావణ్య మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ స్వర్ణ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఐఎమ్ పూజిత టీఎఫ్సిసి లైవ్ ప్రేక్షకులు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అలాగే బెల్ ఉంటుంది కదా పక్కన ఆల్ బెల్ నొక్కాలి ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సిసి లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరిన్ షరీ బై TFCC live channel ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హలో దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ TFCC live channel థాంక్యూ సో మచ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC హాయ్ ఎవరీబడి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ TFCC live డోంట్ ఫర్గెట్